హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. నేటి రోజుల్లో ఎక్కడ చూసినా ఎవరి నోట మాట విన్నా అందరూ స్టాక్ మార్కెట్ల గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఒకప్పట్లా కాకుండా ఇప్పుడు అనేక రకాల యాప్స్ ద్వారా ఇంటర్నెట్ ద్వారా స్టాక్ మార్కెట్ అనేది ప్రతి ఒక్కరికి దగ్గరైంది. అయినా సరే చిన్న చిన్న సందేహాలు అందరినీ వెంటాడుతూనే ఉంటాయి. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, సో ఇలాంటి రకాల సందేహాలు ప్రతి ఒక్కరిని ప్రతిరోజు వెంటాడుతూనే ఉంటాయి. అయితే ఇటువంటి డౌట్స్ని క్లారిఫై చేసేందుకు ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ గీతానంద్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సో వారితో మాట్లాడి స్టాక్ మార్కెట్కి సంబంధించిన అనేక రకాల సందేహాలని మనం క్లియర్ చేసుకుందాం. నమస్కారం గీతానంద్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను విష్ణు గారు. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సో స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎక్కువ మంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు కొంతమంది నష్టపోతుంటారు, మరి కొంతమంది అంతే రీతిలో లాభపడుతుంటారు. సో ఇటువంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడతాయంటారు? ప్రధానంగా స్టాక్ మార్కెట్లో లాభపడే వాళ్ళ శాతం తక్కువ ఉంటుంది, నష్టపోయే వాళ్ళ శాతం ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే సరైన అవగాహన లేకపోవడం. కేవలం 3 విషయాల మీద అవగాహన ఉంటే స్టాక్ మార్కెట్లో లాభాలు సంపాదించవచ్చు. ఆ 3 ఏంటివి అంటే, ఒకటి మొట్టమొదటిది మనం ఏ స్టాక్ పిక్ చేస్తున్నాం, అంటే ఏ స్టాక్ కొంటున్నాం, ఎంత ధరలో కొంటున్నాం, ఎంత ధరలో ఎగ్జిట్ తీసుకుంటున్నాం, అంటే ఎప్పుడు ప్రాఫిట్ బుక్ చేస్తున్నాం. ఈ 3 కూడా కీలకమైనటువంటి అంశాల కింద ఉంటాయి. ఈ 3టి గురించి అవగాహన లేకుండా దిగడంతో పూర్తిగా నష్టపోతున్నారే తప్ప స్టాక్ మార్కెట్లో నష్టాలు ఇవ్వట్లేదు. గత కొద్ది కాలంగా కనుక చూసినట్లయితే మీకు స్టాక్ మార్కెట్లో నష్టపోయిన స్టాకుల గురించి ఎక్కువ మాట్లాడతారు మీడియాలో. సో ఎస్ బ్యాంక్ అనో, లేకపోతే ఇంకొక జెట్ ఎయిర్వేస్ అనో, అంటే ఇలా ఏ స్టాక్స్ అయితే ఇన్వెస్టర్లకు నష్టాలు మిగిల్చాయో, నీరవ్ మోడీ స్కామ్ తర్వాత నష్టపోయినటువంటి పంజాబ్ నేషనల్ బ్యాంక్ గురించి కానీ, వీటి గురించి ఎక్కువగా మాట్లాడడంతో జనం ఏమనుకుంటారంటే స్టాక్ మార్కెట్లో పెట్టిన వాళ్ళంతా నష్టపోతున్నారు అనుకుంటారు. అలాగే అవగాహన రాహిత్యంతో ఒక 10 మంది ఇన్వెస్ట్ చేస్తే ఆ 10 మందిలో 9 మంది నష్టపోతారు, ఒక్కళ్ళు ఎవరైనా లాభపడవచ్చు. అది ఫ్లూక్ అనమాట. సో దీన్ని కూడా ఒక వ్యాపారం కింద తీసుకొని దాని గురించిన పూర్తి అవగాహనతో దిగిన వాళ్ళు నష్టపోయేటువంటి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో దీని గురించి నేను కొన్ని వివరాలు మీకు అందిస్తాను. సో స్టాక్ మార్కెట్ అనగానే ఎంత సులభం అయిపోయిందంటే, మీరు ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు ఒక యాప్ వచ్చేసింది. ఇప్పుడు సింపుల్గా యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నాం, కేవైసీ డాక్యుమెంట్లు అప్లోడ్ చేసేస్తున్నాం, అకౌంట్ ఓపెన్ అయిపోతుంది, పోతున్నాం, స్టాకులు కొంటున్నాం, అమ్ముతున్నాం. ఎందుకు కొంటున్నామో తెలియదు, ఎందుకు అమ్ముతున్నామో తెలియదు. పేపర్లో ఎవరో ఏదో రాశారనో, లేదా ఒక వార్త వచ్చిందనో, ఎవరో ఫ్రెండ్ సజెషన్ ఇచ్చారనో, లేదా మొన్నటిదాకా 300కు ఉన్న స్టాక్ ఈరోజు 30 రూపాయలకే దొరుకుతుంది, రేపు మళ్ళీ తిరిగి 300కు వెళ్తుందనే ఫాల్తూ అంచనాలతోనూ స్టాక్స్ కొని నష్టపోతూ ఉంటారు. సో మరి మాకు నాలెడ్జ్ ఎట్లా వస్తుందంటే చదివితే వస్తుంది, కొంచెం కామన్ సెన్స్ ఉంటే వస్తుంది. వెరీ సింపుల్గా చెప్తాను మీకు కామన్ సెన్స్తో ఎలా సంపాదించవచ్చు స్టాక్ మార్కెట్లో. మనకు చూస్తే గత కొద్ది కాలంగా కరోనా పీరియడ్ ఉండింది. సో కరోనా టైంలో విలవిల్లలాడిపోయింది మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా. ఆ టైంలో మనం షాంపూలు వాడడం మానేసామా, సబ్బులు వాడడం మానేసామా, పోనీ రేజర్లు బ్లేడ్లు వాడడం మానేసామా? మానలేదు వాటిని. అంటే ఏంటవి? ఎప్పుడు డిమాండ్ ఉండేటువంటి వస్తువులు, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ లాంటివి, చాలా సేఫ్గా ఎవ్రీ ఇయర్ రిటర్న్స్ ఉన్నట్టువే. ఇప్పుడు అలాగే బ్రిటానియా బిస్కెట్లు తినడం మానేలేదు, బాటా షూస్ వాడడం మానేలేదు. సో వేటికి డిమాండ్ ఉంటుంది, వేటికి డిమాండ్ ఉండదు. సో కంటిన్యూస్గా డిమాండ్ ఉండేటివి ఏంటి, ఏ సబ్జెక్ట్లో ఉన్నాయి, సో అవి ఏ జోనర్లో ఉన్నాయో మనం పిక్ చేసుకోవాలి. సో ఆ స్టాక్స్ని మనం పిక్ చేసుకున్నప్పుడు, ఆ సెగ్మెంట్లో ఉన్నటువంటి స్టాక్స్ని మనం పిక్ చేసుకున్నప్పుడు మనం నష్టాల పాలయ్యేటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. సో దీని మీద పూర్తి అవగాహన రావడానికి ఏదైనా ఒక విషయం మీద మనం వెళ్ళగానే ఇమ్మీడియట్గా నెల లోపల 2 నెలల లోపల నాలెడ్జ్ రాదు. ఈ క్రికెట్ ఒకటి, సినిమా ఒకటి, రాజకీయం ఒకటి కూర్చొని కామెంట్ చేయడం ఎంత ఈజీయో స్టాక్ మార్కెట్ కూడా అంతే సులభం. అనాలిసిస్ చేయడానికి చూడగానే ఈజీగా ఈ స్టాక్ పెరిగిపోద్ది, ఆ స్టాక్ పడిపోద్ది, నన్ను మించిన పండిట్ లేడు అని అనుకుంటారు. కానీ చాలా కష్టంతో కూడుకున్నది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియోలో 4 గంటల పాటు గుండె ఆపరేషన్ చేయడం ఎలా అనేది డీటెయిల్డ్ వీడియో ఉంటుంది. 4 గంటల పాటు ఉంటుంది డీటెయిల్డ్ వీడియో. సో యూట్యూబ్లో వీడియో పెట్టుకొని చూస్తే 4 గంటల పాటు ఎక్కడ కొయ్యాలి, ఎక్కడ ఏది తీయాలి, ఎక్కడ మళ్ళీ క్లోజ్ చేయాలి, కుట్లు ఎలా వేయాలి, మొత్తం A to Z వీడియో ఉంటుంది. 6 నెలలు ఇదే వీడియో మీరు చూద్దాం, నేను చూద్దాం విష్ణు గారు. 6 నెలలు చూసిన తర్వాత ఒకరోజు సడన్గా మీకు గుండె నొప్పి వచ్చింది అనుకుందాం. గీతానంద్ గారు, మీరు ఆల్రెడీ 6 నెలల నుంచి వీడియో చూస్తున్నారు, నేను చూశాను, నేను టేబుల్ మీద పడుకుంటే నాకు ఆపరేషన్ చేయమనే ధైర్యం మీకుంటుందా? నాకు గుండె నొప్పి వస్తే నేను ఈ టేబుల్ మీద పడుకొని, విష్ణు గారు మీరు నేను 6 నెలల నుంచి వీడియో చూస్తున్నాను కదా, ఏముంది కోసేయండి, ఇక్కడ పోయండి, అక్కడ పోయండి అని చెప్పే ధైర్యం ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదు? సో దానికి ప్రాక్టీస్ ఉంది, దానికి ఒక నాలెడ్జ్ ఉంది, దానికి ఒక చదువు ఉంది. సో అలాగే స్టాక్ మార్కెట్కి సంబంధించి కూడా ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ లాంటిదే. ఏదో ఒక స్టాక్ కొనేసాము, దాని అది క్లిక్ అయిపోయింది, లేదా ఇది పెరిగిపోద్ది అది పడిపోద్ది అంచనాలు, లేదా ఎక్కడో యూట్యూబ్లో చూసి నేర్చుకున్నటువంటి జ్ఞానం, ఇవన్నీ ఏం చేస్తాయంటే నష్టాల పాలు చేస్తాయి తప్ప లాభాల పాలు చేయవు. సో దాన్ని ప్రాపర్గా ఎలా నేర్చుకోవాలి? ప్రాపర్గా నేర్చుకోవాలంటే మీరు రెండు రకాల పద్ధతులు అవలంబించాలి. ఒకటి వచ్చి ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకోవడం ఒక ఉత్తమమైన పని అయితే, రెండవది ఏంటంటే మీకు మీరుగా పరిజ్ఞానాన్ని పెంచుకోవడం. ఎలా పరిజ్ఞానాన్ని పెంచుకోవచ్చు? సో రోజు మీరు పేపర్ చదువుతూ వస్తే కొన్ని వివరాలు మీకు అర్థమవుతూ వస్తాయి. వాల్యూ మైగ్రేషన్ ఉంటుంది, ఒక చోటు నుంచి ఒక చోటుకి వాల్యూస్ మైగ్రేట్ అయిపోతాయి. పక్షులు ఎలా అయితే వలస వెళ్ళిపోతాయో అలా వాల్యూ కూడా మైగ్రేట్ అవుతుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మన చిన్నప్పుడు బుష్, డైనోరా ఇట్లా టీవీలు చూసాం. అవునవును, బీపీఎల్ ఇండియా ఇట్లాంటి టీవీలు చూసాం. ఈ రోజు ఉన్నాయా? లేదు. ఎందుకు లేవు? టెక్నాలజీ అప్గ్రేడ్ కాల. ఎల్జీ, శాంసంగ్ వచ్చినాయి. సరే, మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. కొన్ని సంవత్సరాల క్రితం జనరల్గా బిజినెస్ అంటే ఊళ్ళలో ఎస్టీడీ బూత్ పెట్టుకోవడం ఒక బిజినెస్. ఈరోజు ఎస్టీడీ బూత్లు ఉన్నాయా? లేదు. మైగ్రేషన్ అయిపోయిందా? సీడీ షాపులు ఉండేటివి ఇప్పుడు ఎక్కడ లేవు. లైబ్రరీస్ ఉండేటివి లేవు. సో వాల్యూస్ ఏమైపోయినాయి? మైగ్రేట్ అయిపోయినాయి. మోసర్ బీర్ అని ఒక కంపెనీ మొత్తాన్ని ఏలేదు, ఏది సీడీల్లో. ఈరోజు ఉన్నాయా? లేవు. సో ఈ మైగ్రేషన్ అంతా ఎక్కడికి వెళ్ళింది? ఏం జరుగుతుంది? వాల్యూ ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్తూ ఉంది, ఇన్వెస్ట్మెంట్లు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్తున్నాయి. ఎక్కడికి వెళ్తున్నాయి అనేది అవగాహన తెచ్చుకొని మనం ఇన్వెస్ట్ చేస్తే నష్టపోయేటువంటి అవకాశం తక్కువ. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పటి వరకు కూడా ప్రపంచంలో డీజిల్ కార్లు, పెట్రోల్ కార్లు, ప్రపంచంలో మ్యాక్సిమం ప్యాసింజర్ వెహికల్స్ ఇవే ఉన్నాయి. ఈరోజు ఎలక్ట్రానిక్ వెహికల్స్ వైపు మనకి మొత్తం మార్పు మొదలైంది. సో ఎలక్ట్రానిక్ వెహికల్స్లో వరల్డ్లో నెంబర్ 1 ఎవరు? టెస్లా. సరే, ఇండియాకి వస్తే ఎక్కువ వెహికల్స్ ఇప్పుడు ప్రవేశపెడుతుంది ఎవరు? టాటా. అవును. టాటా విషయానికి వస్తే నెక్సాన్ అనే ఒక వెహికల్, ఎలక్ట్రానిక్ వెహికల్ బాగా క్లిక్ అయింది. తర్వాత ఎంజీ, అన్నీ వస్తున్నప్పటికీ కూడా టాటా ప్లాట్ఫామ్ కొంత అగ్రెసివ్గా ఉంది. దాంతోపాటు వాళ్ళకి జాగ్వర్ అండ్ ల్యాండ్ రోవర్ అని ఒక కంపెనీని చాలా ఏళ్ల క్రితం వాళ్ళు కొనడం జరిగింది. ఆ కొన్నటువంటి కంపెనీలో ఉన్న టెక్నాలజీతో ఉపయోగించి వాళ్ళు తయారు చేసిన కార్లు, హ్యారియరు, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సఫారీ కానివ్వండి, నెక్సాన్ కానివ్వండి, ఎలా క్లిక్ అయినాయి మోడల్స్ అంటే మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మీరు ఆటోమొబైల్ స్టాక్ కొనాలంటే ఏం అక్కర్లా, అలా చూస్తూ ఉండండి ఏ కార్లు ఎక్కువ కనబడుతున్నాయి కొత్తగా వచ్చిన వాటిల్లో మార్కెట్లో, ఏవి క్లిక్ అవుతున్నాయి మీకు అర్థమవుతుంది. టాటాలో హ్యారియర్ క్లిక్ అయింది, మార్కెట్లోకి వస్తున్నాయి. మీరు టాటా మోటార్ స్టాక్ గనక 2020 సంవత్సరం నవంబర్ 14, అంటే నేను చెప్తుంది ఎంతో దూరం కూడా కాదు, నేను చెప్తున్న పీరియడ్ చెప్తాను. 2020 సంవత్సరం నవంబర్ 14వ తారీఖున కొన్నా కూడా 148 రూపాయలు ఉండింది స్టాకు. అదే 2021వ సంవత్సరం మార్చి, ఏప్రిల్కి వచ్చేసరికి, అంటే కేవలం ఒక 4-5 నెలల వ్యవధిలో డబుల్ అయింది స్టాకు. 320, 325 లెవెల్స్కి వచ్చింది. అంటే కేవలం మనం అబ్జర్వ్ చేసే, అంటే ఒక వ్యాపారస్తుడు ఎలా అయితే ఫోకస్డ్గా ఉంటాడో స్టాక్ మార్కెట్లో ఉండేవాడు కూడా అంత ఫోకస్డ్గా ఉండాలి. దారిలో వెహికల్స్ తిరుగుతున్నప్పుడు అరే నిన్నటి దాకా టాటా వెహికల్స్ తక్కువ తిరిగేటివి ఇప్పుడు ఎక్కువ తిరుగుతున్నాయి, దీనివల్ల ఏమేమి ఉన్నాయి, ఓకే అప్పుడు రీసెర్చ్ కనుక చేస్తే కొత్త మోడల్స్ వచ్చినాయి, ఇవి క్లిక్ అవుతున్నాయి. నెక్సాన్కి 5 స్టార్ రేటింగ్ ఉంది, ఆల్ట్రోస్కి 5 స్టార్ రేటింగ్ ఉంది. సో అందువల్ల ఎక్కువ మంది కొంటున్నారు. ఈవెన్ హుండాయ్ షేర్ కూడా, హుండాయ్ ఉంది కదా మీకు మామూలుగా i20 మంచి డిమాండ్ ఉన్నటువంటి కారు, దాన్ని కూడా రీప్లేస్ చేసే అవకాశం టాటా కార్స్లో కనబడుతుంది. ప్రైజింగ్లో కాంపిటేటివ్ ఉంది అనేది మనకు తెలిస్తే ఆ స్టాక్ని పిక్ చేయడం పెద్ద విషయం పట్టదు. దీని గురించి మనం ఏమైనా పరిశోధన చేసామా? జస్ట్ మనం రోడ్డు మీద పోతున్నప్పుడు జరిగినటువంటి ఒక అబ్జర్వేషన్ని బేస్ చేసుకొని మన కామన్ సెన్స్తో మనం అప్లై చేస్తే మనకు ఒక స్టాక్ దొరికిందా లేదా. అవును. సో ఇలాంటివే ఇప్పుడు చిన్న పాయింట్సే మనకు తెలియకుండా మంచి ఇన్వెస్టర్ని తయారు చేస్తాయి. దీనికోసం నేను అంటే హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి ప్రొఫెసర్ అవ్వాలి, రీసెర్చ్ ఏం చేయలేదు, పెద్ద రీసెర్చ్ ఉండాలి. సో ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత మీరు ఎవరినన్నా ఒక ఎక్స్పర్ట్ని అడగండి. ఎక్స్పర్ట్ని, సార్ వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది, ఆ కంపెనీకి అప్పులు ఎక్కువ ఉన్నాయా, ఆస్తులు ఎక్కువ ఉన్నాయా, సో వాళ్ళు ఏమైనా అప్పు తెచ్చి పబ్బం గడుపుతున్నారా, నిజంగానే ఈ వ్యాపారం జరుగుతుందా లేదా. కొంతమంది వ్యాపారాన్ని హైక్ చేసి చూపిస్తారు. సత్యం కంపెనీ బుక్స్ బయట పెట్టేంత వరకు కూడా అద్భుతమైన కంపెనీ. ఒక్కసారి బుక్స్ బయట పెట్టిన తర్వాతే ఓకే బుక్స్లో మ్యానిపులేషన్ జరిగింది అనేది మనకు అర్థమైంది. సో అవి కొన్ని వివరాలు ఏమన్నా మన సీఎల్ ద్వారా కానీ మీకు తెలియకపోతే ఎవరైనా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ని కానీ అడిగితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు స్టాక్ పిక్ చేయండి, ఎందుకు ఫెయిల్ అవుతుంది. సో ఫెయిల్ కాకుండా ఉండవు. నేను పిక్ చేసిన స్టాక్స్లో అద్భుతమైన స్టాక్ ఎస్ బ్యాంక్ అని చెప్పి టెలివిజన్ ఛానల్స్లో నేను ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు ఎస్ బ్యాంక్ని కొనమని నేను రెఫర్ చేశాను. చేసిన తర్వాత 150 లెవెల్ దిగితే మాత్రం స్టాక్ ఉంచుకోవద్దని కూడా చెప్పాను. పడిపోయింది స్టాకు. నష్టం నేను తీసుకున్నాను ఇంకా స్టిల్ నేను హోల్డింగ్ స్టాక్ ఒక రకంగా చెప్పాలంటే నేను పిక్ చేసినట్లు కూడా నష్టాలు పోతూ ఉంటాయి అదే నేను 35 రూపాయల్లో అదాని ట్రాన్స్మిషన్ స్టాక్ గురించి మాట్లాడడం జరిగింది ఈ రోజు 900 రూపాయలు ఉంది 3 సంవత్సరం 2016 నవంబర్లో అక్టోబర్ నవంబర్లో నేను 35 నుంచి 35 రూపాయలు ఉన్న పీరియడ్ లో నేను ఆ స్టాక్ పిక్ చేశాను ఈ రోజు 960 రూపాయలు ఉంది నాకు ఆ బిజినెస్ ఎందుకు నచ్చింది నేను ఎందుకు కొన్నాను ఎందుకు హోల్డ్ చేశాను స్టాక్ అని అంటే మీకు సింపుల్ లాజిక్ చెప్తాను వాళ్ళు పవర్ ట్రాన్స్మిట్ చేస్తారు పవర్ ట్రాన్స్మిషన్ అంటే ఏముంటాయి పెద్ద పోల్ ఉంటుంది దానికి తీగలు ఉంటాయి ఇంతేనా ఒకసారి పోల్ వేసేస్తే తీగలు వేస్తే వాళ్ళకి లాభమే తప్ప పవర్ ట్రాన్స్మిషన్ మీద కొత్తగా వీళ్ళు రోజు లేబర్ పెట్టో లేకపోతే ఇంకోటి చేసి చేసేది ఏం లేదు సో సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్ పోనీ వీళ్ళు పెట్టిన ఈ పోల్స్ ఏమైనా డెడ్ ఇన్వెస్ట్మెంటా ఏది వర్కౌట్ కాని రోజు ఇప్పేస్తే ఏమవుతాయి ఉపయోగపడతాయి సో చిన్న లాజిక్తోనే మనం ఎక్కువ సంపాదించవచ్చండి అంటే కామన్ సెన్స్ ఎవరికైతే ఉంటుందో స్టాక్ మార్కెట్లో వాళ్ళు డబ్బులు సంపాదించడం అనేది సులభం అవుతుంది సో ఫస్ట్ చెడు వినకు చెడు కనకు అన్నట్లు ఎవరి మాటలు వినొద్దు అది పెరిగిపోద్ది ఇది పెరిగిపోద్దునే ఫోన్ కాల్స్ నమ్మొద్దు నిన్ను నువ్వు నమ్ము నీ అనాలిసిస్ నువ్వు నమ్ముకున్న తర్వాత ఒక ఎక్స్పర్ట్ సలహా ఎందుకు తీసుకోవాలి ఇందాక నేను చెప్పాను మీకు ఎగ్జాంపుల్ మీరు నేను 4 ఏళ్ళు టీవీ ఒక వీడియో చూసినా కూడా ఆపరేషన్ అంటే కూర్చొని చేర్చుకోలేము ఎక్స్పర్ట్ కావాలి సో మనకున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ కాకపోవడం నువ్వు ఎక్స్పర్ట్ అవ్వడానికి నీకు 10 ఏళ్ళు పడుతుంది ఈ లోపల ఒక బ్రోకర్ను ఒక రీసెర్చ్ ఫర్మ్ను ఏమవుతుంది ఒక రిపోర్ట్ తెప్పించుకో 150 రూపాయలు 200 రూపాయలు కూడా రీసెర్చ్ రిపోర్ట్స్ దొరుకుతున్నటువంటి రోజులు ఇవి ఆ రిపోర్ట్ చదివిన తర్వాతే ఇన్వెస్ట్ చేయి ఒక్కసారి ఇన్వెస్ట్ చేసే ముందు ఆలోచించు ఇన్వెస్ట్ చేసాక ఆలోచించాల్సిన అవసరం లేదు సో అది ఎవరైతే ఆలోచించకుండా ఏది పడితే అది ఫాస్ట్గా కొనడం చేస్తారో వాళ్ళు ఎక్కువ నష్టపోతారు ఇది ఏ స్టాక్ని పిక్ చేయాలి ఎలా పిక్ చేయాలని చెప్తున్నాను ఏ ధరలో పిక్ చేయాలి ఒక్కటి గుర్తుపెట్టుకోండి కంటి ముందు స్టాక్ ఒక్కసారి నాకు నచ్చిన తర్వాత పడితేనే కొంటాను ఇంత పెరిగిపోయాక ఇంకేం కొంటాం అని అనుకోకండి నేను ఇందాక టాటా మోటార్స్ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు టాటా మోటార్ స్టాక్ 70 రూపాయల నుంచి 140 ఎందుకు వచ్చింది అయ్యో 70 రూపాయల నుంచి 140 ఎందుకు వచ్చింది ఇంకేం పెరుగుతుంది అని అనుకుంటే అది రాంగ్ చాయిస్ ఎప్పుడు కూడా వాల్యూ ఉన్నది ఎప్పుడు పైన దొరుకుతుంది మీకు చీప్గా దొరకదు మార్కెట్లో సో కొనేటప్పుడు ఎక్కడ కొనాలి రెండో క్వశ్చన్ ఎప్పుడు కొనాలి అంటే మీరు ప్రైస్ హైక్లో ఉన్నప్పుడు రీసెంట్గా 52 వీక్ హై అంటే గత 52 వారాల హై పైన ఉందా లేదా చూసుకోండి 52 వారాల హై పైన ఉంటే ధైర్యంగా కళ్ళు మూసుకొని కొనేసేయండి 52 వారాల ప్రైస్కి కింద ఉంటే హైకి అంటే గత 52 వారాలు అంటే ఒక సంవత్సర కాలంలో ఇంతకుముందు హై 140 రూపాయలు ఉంది ఇప్పుడు 150 రూపాయలు ఉంది అంటే సంవత్సరంలో గ్రోత్ కనబడుతుంది స్టాక్లో ఈ స్టాక్ కొనొచ్చు మనం దానికన్నా కింద ఉంది బెట్టింగ్ అవుతుంది బాగా కింద ఉంది మీరు లాటరీ టికెట్ కొంటున్నారు లాటరీ టికెట్ ఎప్పుడైతే కొంటున్నారో మీరు గ్యాంబ్లింగ్ చేస్తున్నారు ఇన్వెస్టింగ్ చేయట్లేదు సరే వాల్యూ బయింగు లేకపోతే బాటమ్ ఫిషింగు అంటారు అవి చాలామంది ఎక్స్పర్ట్స్ చేసే విషయం నేను ఎక్స్పర్ట్స్ గురించి మాట్లాడట్లా జస్ట్ కామన్ సెన్స్ సంపాదించడం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను సో ఈ ఒక్క టిప్ ఫాలో కండి ఒక సంవత్సర కాలంలో ధర పెరిగిందా లేదా చూసుకోండి మీ ఫండమెంటల్గా మీకు దానిలో గ్రోత్ కనబడుతుందా లేదా అంటే ఏం లేదు నేను చెప్పినట్టే రోడ్డు మీద కార్లు కనబడ్డాయా లేదా ఓకే మీరు సూపర్ మార్కెట్కి పోయారు రోజు పేస్ట్ చూస్తా పోండి కొత్త పేస్ట్ ఏది కనబడుతుంది కాల్గేట్ నెలలా మీరు పోతుంటారు కాల్గేట్ ఏం ప్రోడక్ట్ కొత్తది తీసుకొచ్చింది ఇంకోటి ఏం తీసుకొచ్చింది ఎవరిది ఎక్కువ ఉంది మీరు అబ్జర్వ్ చేయడం బిజినెస్లో అబ్జర్వ్ చేస్తా పోతే మీకు ఈజీ స్టాక్ మార్కెట్ సంపాదించడం ఎప్పుడు ఎగ్జిట్ తీసుకోవాలి అంటే ఈ స్టాక్ మీరు కొన్న తర్వాత పెరుగుతూ ఉంటుంది డబుల్ అయిపోగానే తీసేద్దాం ట్రిపుల్ అయిపోగానే తీసేద్దాం కాదు ఎప్పుడైతే స్టాక్ పెద్ద రౌండ్ నెంబర్ దగ్గరకు వస్తుందో అక్కడ డంప్ చేయండి పెద్ద రౌండ్ నెంబర్ అంటే ఏంటో చెప్తాను మనకి మారుతి 10,000 మార్క్ టచ్ చేసిన తర్వాత స్టాక్ కింద పడిపోయింది సైకలాజికల్గా చాలామంది ఏం చేస్తారంటే కొన్నప్పుడు 10,000 వస్తే అమ్ముదాం అనుకుంటారు 100 రూపాయలు కొన్న స్టాక్ని 1000 వస్తే అమ్ముదాం అనుకుంటారు ఇవి బిగ్ రౌండ్ నెంబర్స్ జనరల్గా 1000, 2000, 1000, 5000 ఇవి బిగ్ రౌండ్ నెంబర్స్ సో మీరు ఒక స్టాక్ కొన్న తర్వాత 500, 1000, 5000, 10,000 ఈ రేంజ్కి వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి వీలైనంత వరకు రైడ్ చేయండి సో మనం 10 స్టాకులు కొంటే 10 స్టాకులు లాభాలు బాట పట్టక్కర్లేదు 2 స్టాకులు చాలు మీకు రాకేష్ జున్జున్వాలా దగ్గర అట్టర్ ఫ్లాప్ స్టాక్స్ ఉన్నాయి కేవలం ఒక టైటాన్ ఇచ్చినంత సంపద అతనికి వేరే ఏ స్టాక్ ఇవ్వలేదు సో స్టాక్ మార్కెట్లో సంపాదించాలంటే మీరు సెలెక్ట్ చేసుకున్న 10 గుర్రాలు పరిగెత్తక్కర్లా ఒక్క గుర్రం పరిగెత్తే చాలు అంటే మీరు తీసుకునే 10 నిర్ణయాలలో ఒక్క నిర్ణయం సక్సెస్ అయితే మీరు రిచ్ అవుతారు కాబట్టి ఇవి గుర్తుపెట్టుకుని ఇన్వెస్ట్ చేస్తే పద్ధతిగా వ్యాపారంలా దీన్ని ఆలోచించి ప్రతిక్షణం దాని గురించి ఒక అబ్జర్వేషన్ పెట్టుకొని చేస్తే నష్టపోయే అవకాశాలు తక్కువ ఉంటాయి ఇది ఓవరాల్గా నష్టపోవడానికి లాభపడడానికి మధ్యలో ఉన్న తేడా ఓకే